हाय अंडी, नेनु मी कुस्मानी। कुस्मास किचन चैनल की मी अंदर की स्वागत। ई रोज कुस्मास किचन लो मेंतुकूर पप्पु वीडियो चूपिंचबोतुन्नानु। ई रेसिपी चाला टेस्ट अयिनटुवंटि रेसिपी, अंते कादु हेल्दी रेसिपी अन्नमाट। मनं फुड लो एप्पुडु कूडा आकुकूरनि एक्कुवगा गनुक तीसुकुंटू उंटे मन आरोग्यानिकि एंतो मंचिदि। मरि मुंदुगा ई वीडियो मीकु नच्चिनट्लयिते लैक् चेयंडि, षेर् चेयंडि। కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేయగానే గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే గనుక ఆల్ ఇన్ ఆప్షన్ కూడా వస్తుందన్నమాట। దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది। ముందుగా ఈ స్టవ్ ఆన్ చేసిన స్టవ్ పై గిన్నె పెట్టేసుకున్న, దాంట్లోకి కొంచెం వాటర్ వేసుకోండి। ఆ వాటర్లో కొంచెం ఆయిల్ కూడా వేయండి, ఎందుకంటే పప్పు ఉడికేటప్పుడు పొంగకుండా ఉంటుంది కాబట్టి ఆయిల్ ఎప్పుడైనా సరే ఆయిల్ వేసుకుంటే తొందరగా పొంగదన్నమాట। ఇప్పుడు వాటర్ మరుగుతుంది కదా, దాంట్లోకి ఇప్పుడు మనం పప్పు వేసేద్దాం। పెసరపప్పు తీసుకున్నా ఈరోజు నేను, పెసరపప్పు శుభ్రంగా కడుక్కొని ఆ పప్పును వేసాలి। అయితే ఒక కప్పుడు పెసరపప్పు వేసాను, పప్పు కొంచెం ఉడికిన తర్వాత దాంట్లోకి మనం కడిగినటువంటి మెంతుకూర, ఒక కట్ట మెంతుకూర తీసుకున్నాను। ఆ తర్వాత రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసేసుకోవాలి। తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఈ విధంగా కోసి వేసుకోండి। ఆ తర్వాత ఒక ఉల్లిపాయ కూడా కట్ చేసి వేసేద్దాం। ఇప్పుడు మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా ఉడికించుకోవాలి। చూసారు కదా, ఆల్మోస్ట్ మనం వేసినటువంటి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ కూడా చక్కగా ఉడికాయి। ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేసుకుందాం, దాంట్లోనే రుచికి తగినంత ఉప్పు వేసేద్దాం। ఆ తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోండి। ఇప్పుడు ఒక నిమిషం పాటు మూత పెట్టుకుందాం, తర్వాత మూత తీసి చూద్దాం। చక్కగా ఉడికిపోయింది, మంచి మరి వాసన కూడా వచ్చేస్తుంది। పప్పు మెంతుకూర ఉడుకుతుంటే కమ్మటి వాసన వస్తుందన్నమాట। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని పప్పు గుత్తి తీసుకుని ఈ విధంగా ఎండుకోండి। ఆ తర్వాత స్టవ్ పై మరి ఒక గిన్నె పెట్టేసుకోవాలి, దాంట్లోకి తాలింపుకి సరిపడా నెయ్యి వేస్తున్నాను। నెయ్యి వేస్తే చాలా రుచిగా ఉంటుందన్నమాట। నెయ్యి వేడకంగానే తాలింపు వేసేద్దాము। వెల్లుల్లిపాయ రెమ్మలు చిదగొట్టుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను। ఈ తాలింపుని దోరగా వేపుకోండి, తాలింపు ఎంత బాగా వేస్తే ఆ రెసిపీ అంత టేస్టీగా ఉంటుంది। చూసారు కదా, తాలింపు చక్కగా వేగింది కదా। ఇప్పుడు మనం ఏనిపి ఉంచుకున్నటువంటి పప్పు వేసేద్దాం। అబ్బా, తాలింపు పెడుతుంటేనే గుమగుమలాడిపోతుందండి పప్పు, ఇంత కమ్మటి వాసన। ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేద్దాం, అంతే పప్పు మెంతుకూర రెడీ అయిపోయింది। చాలా టేస్టీ అయినటువంటి రెసిపీ ఇది। రైస్లోనూ పుల్కాల్లోకి చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది ఇది। చక్కగా అన్నంలో నెయ్యి వేసుకుందంటే ఇంకా మధురంగా ఉంటుందన్నమాట। మరి మీకు నచ్చిందా నేను చేసినటువంటి రెసిపీ? నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియపరచండి। మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం।